ఎఫ్ త్రీ తర్వాత మరో మల్టీస్టారర్ సినిమాతో రాబోతున్న అనిల్ పవర్ఫుల్ హీరోలతో బిగ్ ప్లాన్ ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో నెవర్ బిఫోర్ అనేలా సరికొత్త కాంబినేషన్స్ తెరపైకి వస్తున్నాయి ఒకప్పుడు మల్టీస్టారర్ సినిమాలు అంటే చాలా అరుదుగా వచ్చేవి ఇప్పుడు మన దర్శకులు మాత్రం ఏడాదికో మల్టీస్టారర్ సినిమాను చూపిస్తున్నారు ఇక అందరు హీరోలు కూడా చాలా ఫ్రెండ్లీగా మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ఇష్టపడుతున్నారు ఇక దర్శకుడు అనిల్ రావిపుడి మరో మల్టీస్టారర్ సినిమాను తెరపైకి తీసుకురావడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది ఇదివరకే ఎఫ్ టూ సినిమాలో ఇద్దరు హీరోలను మంచి కామెడీతో హైలైట్ చేసిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఇప్పుడు మళ్ళీ ఆ ఇద్దరు హీరోలతోనే ఎఫ్ త్రీ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు తప్పకుండా ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని అందరూ అనుకుంటున్నారు ఇక ఎఫ్ త్రీ సినిమా తర్వాత అనిల్ రావిపొడి నందమూరి బాలకృష్ణతో వర్క్ చేయబోతున్న విషయం తెలిసిందే ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి చేసుకున్నాడు ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం నందమూరి బాలకృష్ణతో అనిల్ రావిపొడి చేయబోయే సినిమాలో మరో హీరో కూడా కనిపించబోతున్నట్లు సమాచారం ఆ హీరో ఎవరు అనే విషయం ఇంకా తెలియదు కానీ అనిల్ రావిపొడి మాత్రం తనకు అత్యంత సన్నిహితులైన వారిలో ఒక హీరోను సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అనిల్ సాయి ధర్మ్ తేజ్తో ఆ మధ్య ఒక కథపై చర్చ జరిపినట్లు టాక్ వచ్చింది బహుశా బాలయ్య సినిమా కోసమే అతన్ని సంప్రదించి ఉండవచ్చని అందరూ అనుకుంటున్నారు అంతేకాకుండా రవితేజతో కూడా ఇదివరకే కొన్ని కథలపై చర్చ జరిపాడు అనిల్ అనిల్ ఫోకస్ అయితే ఎక్కువగా మాస్ పైనే ఉన్నట్లు సమాచారం ఇక బాలయ్య రవితేజ కాంబినేషన్ అంటే తప్పకుండా ఇండస్ట్రీలో అంచనాలు అమాంతం పెరిగిపోతాయి మరి ఈ టాక్ ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే మరి ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్